ఎన్ఆర్ఏ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తా విశేషాలు. బిజిఎం చెప్పిన అనేది బిర్యానీ తీసుకొని వస్తానని తెలుసు. తర్వాత తేదీ గురువారం సింగనమల నియోజకవర్గం బుక్కరాయ సముద్రంలో జరుగుతుంది. ఈ యొక్క సామాజిక సాధికార యాత్ర బహిరంగ సభను విజయవంతం చేయాల్సిందిగా పార్టీ శ్రేణులను ప్రజలను కోరుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు స్వేచ్ఛ సాధికారత సమానత్వం సామాజిక న్యాయం ఆర్థిక న్యాయం అన్ని విధాలుగా కూడా కల్పించాడు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు రాజ్యాధికారంలో భాగం కల్పించాడు. జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి ఈ రాష్ట్రంలో లక్షలాది మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా జెడ్పీ చైర్మన్లుగా మున్సిపల్ చైర్మన్లుగా ఎంపీపీలుగా జెడ్పీటీసీలుగా కార్పొరేటర్లుగా ఎంపీటీసీలుగా లక్షలాది మందికి రాజకీయంగా అవకాశం కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా నామినేటెడ్ పోస్టుల విషయానికి వస్తే దాదాపుగా 80% బడుగు బలహీన వర్గాలకే కేటాయించారు. రాజ్యసభ సీట్లు అయితే ఎప్పుడూ కూడా కనీ విని చరిత్రలో ఎరుగని విధంగా 4 బీసీలను రాజ్యసభకు పంపిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ జిల్లా విషయానికి వస్తే రెండు ఎంపీలు హిందూపురం ఎంపీ అయితేనేమి, అనంతపురం ఎంపీ అయితేనేమి గోరంట్ల మాధవ్ గారికి, తరగా రంగయ్య గారికి అవకాశం ఇచ్చారు. మరి అదేవిధంగా ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్గా జిల్లాలో చరిత్రలో ఎప్పుడు లేని విధంగా మరి లిఖితమ్మ గారికి అవకాశం ఇచ్చారు. జెడ్పీ చైర్మన్గా కూడా బోయ గిరిజమ్మ గారికి అవకాశం ఇచ్చారు. మరి ఆర్టీసీ చైర్మన్గా ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి మంజులమ్మకు అవకాశం ఇచ్చారు. మరి కులాలకు సంబంధించి కార్పొరేషన్లు కూడా కేటాయించి మరి మీసాల రంగన్న గారు సీనియర్ నాయకులు ఈ జిల్లాలో ఆయనకు కూడా ఒక సముచితమైన స్థానాన్ని కార్పొరేషన్ చైర్మన్గా అవకాశం కల్పించాడు. మరి ముస్లిం సామాజిక వర్గానికి చెందినటువంటి మైనార్టీలకు చెందినటువంటి మరి సీనియర్ నాయకులు నదీం భయ్య గారు కూడా మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్గా అవకాశం కల్పించారు. మరి ఎమ్మెల్సీ విషయానికి వస్తే కూడా మంగమ్మక్క గారికి, బోయ సామాజిక వర్గానికి చెందినటువంటి మంగమ్మక్క గారికి అవకాశం ఇచ్చారు. మరి దాదాపుగా మున్సిపల్ చైర్మన్లు దాదాపుగా 50% అబౌవ్ ఈ జిల్లాలో మరి బీసీ వర్గాలకు ఎస్సీ వర్గాలకే ఉన్నారు. మరి అంతేకాకుండా అన్ని విధాలుగా కూడా మరి ఈ జిల్లాలో అందరికీ కూడా సామాజిక న్యాయాన్ని అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. మరి బాబాసాహెబ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను మరి ఆచరణలో చేసి చేసి ఈ దేశంలోనే ఎవ్వరు చేయని విధంగా కూడా చేస్తూ ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ సమయంలో బడుగు బలహీన వర్గాలంతా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఎంచేతనంటే ఈరోజు మనమంతా కూడా తల ఎత్తుకొని గౌరవంగా సమాజంలో జీవిస్తున్నామంటే దానికి జగన్మోహన్ రెడ్డి గారే కారణమని చెప్పేసి కూడా తెలియజేస్తూ, గతంలో ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి తెలుగుదేశం పార్టీ వారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూశారు, వాడుకొని వదిలేశారు తప్ప వారికి ఎలాంటి ప్రయోజనాలు చేయలేదని చెప్పేసి అందరికీ మనందరికీ తెలిసిన విషయమే.
మరి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని విధాలుగా కూడా మన వర్గాలకు అండగా నిలిచి మన వర్గాలందరినీ కూడా ఉండలో పెట్టుకున్నాడని చెప్పేసి కూడా తెలియజేస్తూ రాబోయే ఎన్నికల్లో మనమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం ఏదైతే ఉందో వై నాట్ 175 అనే ఒక ఆశయాన్ని నెరవేర్చాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నా. జై జగన్ జోహార్ వైఎస్ఆర్. అందరికీ నమస్కారం. మరి రేపు ఈ నెల 26వ తేదీన సింగనమల్లలో సామాజిక సాధికార బస్సు యాత్ర ఈ రీజియన్లో స్టార్ట్ చేయడం జరుగుతుంది. మరి సామాజికంగా సామాజిక న్యాయం జరిగింది అంటే అది కేవలం మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోనే అని గర్వంగా చెప్తున్నాము. మరి గత పాలకులు కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను కేవలం ఓటు బ్యాంకుగానే వినియోగించుకున్నారు. కానీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు అన్యాయమే చేశారు, కానీ న్యాయం చేయలేదని కూడా ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అత్యధిక ప్రయారిటీ ఇచ్చి అన్ని పెద్ద పదవుల్లో కూడా అందరికీ సమానంగా పదవులు ఇస్తున్నారు. మరి అనంతపురం జిల్లా ఒక బీసీ జిల్లాగా కూడా పేరుగాంచింది. ఈ బీసీ జిల్లాలో మనం చూసుకుంటే ఎందుక పెద్దలు అందరూ చెప్తున్నారు, ఎంపీలు అయితేనేమి, ఎమ్మెల్యేలు అయితేనేమి, ఎమ్మెల్సీ అయితేనేమి, నామినేటెడ్ పోస్టులు అయితేనేమి, అన్నీ కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఇచ్చారు. మరి ఈ ఘనత కేవలం మన జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుందని కూడా గర్వంగా చెప్తున్నాను. మరి ఇంత ఇంత న్యాయంగా ఇంత సామాజిక న్యాయం చేస్తున్న మన ముఖ్యమంత్రి గారినే మన మెల్లకాలం ముఖ్యమంత్రిని చేసుకోవాలి. మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరూ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉండి వచ్చే ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా ఆయనే మళ్ళీ మన సీఎంగా చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఎంపీటీసీలు అయితేనేమి, జెడ్పీటీసీలు అయితేనేమి, స్థానిక సంస్థల్లో ఏవైతే రిజర్వేషన్ ప్రకారం ఉంటాయో అవి ఇవ్వడమే కాకుండా ఏదైతే జనరల్ సీట్లు ఉన్నాయో కూడా అవి కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఇవ్వడం చాలా ప్రత్యేకంగా అది కేవలం మన జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది. మరి ఇంకా పెద్ద పెద్ద పదవులు చూసుకున్నా అన్నీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇవ్వడం జరిగింది. మరి ఇంత ప్రయారిటీ ఇచ్చిన మనకు మనం ఇంకా అంబేద్కర్ గారు కన్న కళ్ళలు, గాంధీజీ గారు కన్న కళ్ళలు, జ్యోతిబా ఫూలే గారు కన్న కళ్ళలు ఇప్పుడు సాధికారత ఇప్పుడు నెరవేరుతున్నాయి అంటే అది కేవలం మన జగన్మోహన్ రెడ్డి గారి వల్లే. మరి గతంలో చూసుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంత ప్రయారిటీ అయితే ఇచ్చారో, ఆ పరిపాలన రామరాజ్యంగా ఎలా అయితే పిలవబడిందో ఇప్పుడు కూడా మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రామరాజ్యంగానే పిలవబడింది. మరి ఈ రాజ్యం ఇలానే కొనసాగాలి అంటే ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ఉండాలని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి రేపు జరగబోయే సింగనమల బస్సు యాత్రకి కూడా మన వైఎస్ఆర్సీపీ శ్రేయోభిలాసులు, కార్యకర్తలు అందరూ కూడా వచ్చి బీసీ ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అందరూ కూడా వచ్చి రేపు ఆ ప్రోగ్రామ్ని ఘన విజయం చేయాలని కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. థ్యాంక్ యూ.